పాన్ లింక్ గడువు ముగిసిన నేపథ్యంలో ఐటీ శాఖ మరోసారి కీలక ప్రకటన చేసింది. పాన్ కార్డ్ పనిచేయని వారు కూడా ఈ జులై 31 వరకు ట్యాక్స్ చెల్లించొచ్చని స్పష్టం చేసింది. పనిచేయని పాన్ అంటే పాన్ కార్డ్ ఇనాక్టివ్ లో ఉన్నట్లు కాదని క్లారిటీ ఇచ్చింది. అందుకే పాన్ కార్డ్ పనిచేయకపోయినా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయొచ్చని పేర్కొంది. ఇక ఇప్పటికే పాన్ ఆధార్ లింక్ పూర్తి చేయని వారు తీవ్ర పరిణామాలను ఎదుర్కొనున్నట్లు హెచ్చరించింది కూడా. అయితే ఎన్ఆర్ఐలు ఓసీఐలకు ఆధార్ పాన్ లింకింగ్ నుంచి మినహాయించినట్లు స్పష్టం చేసింది. వీరి ఆందోళనలపైన తాజాగా స్పందించింది. పాన్ చెల్లుబాటులో లేని ప్రవాస భారతీయులు ఆధార్తో అనుసంధానించకపోవటం వల్ల పాన్ చెల్లుబాటులో లేని ప్రవాస భారతీయులు వెంటనే పన్ను అధికారులను సంప్రదించాలని ఆదాయపు పన్ను విభాగం సూచించింది. పలువురు ఎన్ఆర్ఐలు తమ పాన్ పనిచేయటం లేదని ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో ఐటీ విభాగం ట్విట్టర్లో స్పందించింది. ఎన్ఆర్ఐలు ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా వారి పాన్ పనిచేయకపోవడంపై ఆందోళన చెందుతున్నట్లు అందులో పేర్కొంది. ఎన్ఆర్ఐలు గత 3 ముదింపు సంవత్సరాల్లో ఏదైనా ఏడాది రిటర్నులు దాఖలు చేసినా లేదా వారి నివాస స్థితిని తెలియజేసినా దాన్ని పాన్కు మ్యాప్ చేసినట్లు తెలిపింది. తమ నివాస స్థితిని తెలియచేయని ఎన్ఆర్ఐల పాన్లు మాత్రమే పనిచేయటం లేదని పేర్కొంది. ఇలాంటి పరిస్థితి ఎదురైన వారు తమ నివాస స్థితిని తెలియజేస్తూ సంబంధిత పన్ను మదింపు అధికారిని సంప్రదించాలని సూచించింది.